ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయేత్ తస్స నిసరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దుర్తపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి ఆ లలితాంబికామవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ గురువు వక్రగతి। ఈ గురువు వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు మీకు కలిసి రానున్నాయి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది। నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలితామవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం। ధనస్సు లగ్నము ధనస్సు రాశి, ధనురాశి ధను లగ్నం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి గురువు వక్రిస్తున్నందుకు మనకి సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఒక 4.5 నెలల పాటు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి, ప్రధానంగా ఇక్కడ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి, తాతగారితో లేకపోతే తండ్రి తరపు తాత కావచ్చు, తల్లి తరపు తాతగారితో మీకు రావాల్సినటువంటివి ఏవైతే గతంలో స్ట్రక్ అయిపోయి ఉంటాయో అవి కొంతవరకు రిలీజ్ అవ్వడానికి మీకు గుర్తింపు రావడానికి, ఎందుకంటే ఒక్కోసారి చూడండి మనం ఎంత కష్టపడుతున్నా సరే గుర్తింపు అనేటువంటిది రాదు, గుర్తింపు రావడానికి మీరు చేసేటువంటి రీసెర్చ్ ఏదైతే ఉంటుందో ఆ రీసెర్చ్ సక్సెస్ అవ్వడానికి, అదేవిధంగా పిహెచ్డీస్ చేస్తూ ఉంటారు, పిహెచ్డీస్ కంప్లీట్ అవ్వట్లేదండి, ఎవరు సపోర్ట్ చేయట్లేదని, ఇప్పుడు ఈ సమయం ఏదైతుందో పిహెచ్డీస్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని సీక్రెట్స్ తెలియడం ద్వారా మీరు లైఫ్లో ఎదగడానికి ఇక్కడ మీకు తోడ్పడుతుంది గురువు యొక్క అనుగ్రహము। మరి ఈ గురువు వెనక్కి వచ్చి పాపకత్తిలో ఉన్నాడు, మరి నెగిటివ్ రిజల్ట్స్ ఏంటి, ఎందుకంటే పాపకత్తిలో ఉన్నప్పుడు ఇచ్చే రిజల్ట్స్ వేరుగా ఇస్తాడు మళ్ళీ ఇక్కడ ఏమిటది అంటే, పర్టికులర్గా మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యాపార సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడున్నటువంటి గురువు ఈ ఫలితాలను ఇస్తున్నాడు బికాజ్ ఆఫ్ పాపకర్తి వల్ల, తొందరపాట్లో ఉద్యోగం మానేయడము, తొందరపాట్లో ఏదో ఒక ఉద్యోగంలో నుంచి జాయిన్ అయిపోవడము ఇవి చేయకూడదు। ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయినా ఇబ్బంది వస్తుంది, మంచి ఉద్యోగం మానేసినా ఇబ్బంది వస్తుంది ఏదో మిస్కమ్యూనికేషన్స్ వల్ల, అదేవిధంగా వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఒక్కోసారి ఏం చేస్తారంటే సర్వసాధారణంగా నేను అనుభవంతో చెప్తున్నాను, ఓ వ్యాపారం ప్రారంభిస్తారు అసలు దాన్ని మెయింటైన్ చేసి ఒక స్టేజ్కి వెళ్ళేదాకా లాభాలు రావు, అది చేయకుండా తొందరపడి అది తీసేస్తూ ఉంటారు, కాబట్టి ఏంటి ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు మీరు పర్టికులర్గా ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలోని ఉద్యోగ సంబంధించిన విషయంతో పాటు వివాహ సంబంధించిన విషయంలో, ఈ వివాహ సంబంధించిన విషయంలో ఈ గురువు గమ్మత్తైనటువంటి విషయాలు ఎలా ఇస్తారంటే పాపగత్తిలో ఉన్నప్పుడు ఒక సంబంధం సెట్ అవుతున్నట్టే అనిపిస్తుంది, వాళ్ళు ఇక్కడ ఓకే మేము ఫోన్ చేసి చెప్తామంటారు, వాళ్ళు ఫోన్లు ఎత్తరు, ఏమిటండి అంటే ఇంకేదో కారణాలు చెప్తూ ఉంటారు, ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి, మరి ఈ ఫలితాలు మనకి రాకూడదనే కోరుకుంటాం ప్రతి ఒక్కరం కూడా, ఎందుకంటే వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, వివాహం అనుకుంటే వివాహం చేయాలి, ఒకరితో ఎవరితో నేను పార్ట్నర్షిప్ అనుకుంటే పార్ట్నర్షిప్ చక్కగా కలిసి రావాలి, దాని ద్వారా ధనం రావాలనుకుంటూ ఉంటాం, మరి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి అంటే ఈ గురువు పాపకర్తలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ పాపకర్తరి దోషం తీసేసేయాలి, ఎందుకంటే చూడండి ఒక పైప్లోంచి వాటర్ వస్తున్నాయి, పైపు స్ట్రక్ అయింది ఎక్కడో నొక్కువ పోయింది, వాటర్ సరిగ్గా రాదు, అది ఫ్రీ అయితే ఎలా అయితే వాటర్ వస్తుందో, జూపిటర్ ఎవరైతే గురుగ్రహం ఉందో మీనరాశిలో తన ఓన్ హౌస్లో ఉండడం మంచి ఫలితం ఇస్తుందో ఎటువంటి సందేహం లేదు, కాకపోతే ఈ పాపకర్తరి దోషాన్ని తగ్గించుకోవాలి అంటే నవగ్రహాల్లో మీకు దగ్గరలో ఆలయంలో ఉన్న నవగ్రహాలకు వెళ్ళి అక్కడ రాహువు కేతువు గ్రహాలు ఉంటాయి, ఛాయాగ్రహాలు అంటారు వాటికి, మరియు కర్మకారకుడైన శనికి ఈ మూడిటికి కూడా దీపారాధన చేయండి। ఈ మూడు గ్రహాలకి ఎప్పుడైతే మీరు దీపారాధన చేసి అదే ఆలయంలో ఉన్న స్వామివారికి కావచ్చు అమ్మవారికి కావచ్చు ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ తీపి పదార్థాన్ని ఏదైనా నైవేద్యంగా పెట్టి మిగతా వాళ్ళందరికీ పంచినట్లయితే మంచి ఫలితాలు వస్తుంది। ఎన్నిసార్లు చేయాలి ఏంటంటే మీ ఇష్టం, ఎన్నిసార్లైనా చేయొచ్చు, అది రోజు చేయొచ్చు, వారానికి ఒకసారి చేయొచ్చు, శనివారం మంగళవారం మీ ఇష్టం, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇండియాలో ఉంటాయి ఇట్స్ పాసిబుల్ అంటే ఇది మీకు సాధ్యపడుతుంది, కానీ అదే మీరు విదేశాల్లో ఉన్నారు నవగ్రహ టెంపుల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు,
గోవులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే గోవులకు కూడా ఇక్కడ మీరు గ్రాసము బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని 4 ఉండలుగా చేసి తినిపిస్తే కూడా దోషం చాలా మట్టు తగ్గుతుంది, అందులో ముఖ్యంగా దేశీవాలి ఆవుకి. మరి విదేశాల్లో ఉంటే ఏమిటండి పరిస్థితి, మేము ఎలా చేయాలి అంటే, ఇంట్లోనే చక్కగా పసుపు కొమ్ములు కానీ పసుపు ముద్దతో కానీ 1-3 తయారు చేసి తమలపాకుల మీద పెట్టి దీపారాధన చేసి వాటిని రాహువు కేతువు శని అనుకొని చక్కగా మీరు ప్రదక్షిణం చేయొచ్చు, వాటి చుట్టూ దండం పెట్టుకోవచ్చు, వాటికి సంబంధించి స్తోత్రాలు చేసుకుంటే కూడా మనం ఇప్పుడు ఏదైతే పాపకర్తల వల్ల కలిగేటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మనం పర్సనల్ విషయాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ గురువు వక్రగతి వల్ల జరిగే ఫలితాలు ఇంకేమే ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, సహజంగా అంటే దేశవ్యాప్తంగా వీటి పరంగా చూసుకుంటే కొంచెం ఈ కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఏవైతే ఉంటాయో, ధర్మ సంబంధించిన ఏవైతే ఉంటాయో, వీటికి కట్టుదిట్టమైనటువంటి కొన్ని కొన్ని చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైనా గురువు మీనరాశిలోకి వెళ్తున్న వక్రగతి వల్ల, అంటే రాహుతో కలిసినటువంటి గురువు ఉన్నాడు ఇంతకాలం, కాబట్టి ఏంటి కోర్టు న్యాయము ధర్మ సంబంధించిన విషయాలు అతలాకుతలం అవుతున్నాయి, ఇలా కాదు దీనికంటూ ఒక కొత్త ఇది తీసుకురావాలనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే జూపిటరు పాపకత్తిరిలో ఉన్నాడు పర్టికులర్గా, అంటే రాహు వెనకతల శని, దానివల్ల ఎక్కువగా పోరాడాల్సినటువంటి స్థితి కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ కూడా జనరల్గా చేయాల్సిన రెమెడీ ఏమిటి జూపిటర్ వల్ల రావాల్సినటువంటి మంచి ఫలితాలకి, అంటే శనికి గురువుకి దానాలు ఇవ్వండి, అంటే నువ్వులు ఆర్ మినుములు దానం ఇచ్చుకోలేము అనుకునేటువంటి వారు పర్టికులర్గా మీరు నవగ్రహాల్లో శని రాహు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే, ఇంకా వీలైతే కేతువు దగ్గర కూడా దీపారాధన చేసినట్లయితే అది కూడా శనివారము మంగళవారము ముఖ్యంగా చేయాలి. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏదైతే ఈ గురువు వక్రగతి చెప్పుకున్నామో, దీనికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. మనము ఏదైతే ఈ జన్మలో అనుభవిస్తున్నామో, ఒక మంచి కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు, ఒక పేరు ప్రఖ్యాతులు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. పూర్వజన్మలో ఏ కర్మ చేసుకున్నామో ఆ కర్మను అనుభవిస్తూ ఉంటాం. మరి ఇలాగే అనుభవించాలా, దీనికి రెమెడీ ఉంటుందంటే ఆస్ట్రాలజీ ఉన్నదే దానికోసం. ఎందుకు ఇలా అనుభవిస్తున్నాము, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, లగ్నాన్ని బట్టి తెలుస్తుంది. మీ జన్మజాతకం తెలుసుకోవాలంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు, ప్రదేశము, సమయం ఇవన్నీ కావాలి. అయితే నేను అనుభవిస్తున్నటువంటిది ఎలా మార్చుకోవాలి, ఇంత ఇబ్బంది పడుతున్నాను ఎలా మార్చుకోవాలి, అది మీ పర్సనల్గా అనుభవించేదా, లేకపోతే మీ ధనపరంగానా, లేకపోతే మీ సిబ్లింగ్స్తోనా, లేకపోతే మీరు ఏదైనా ప్రాపర్టీ పరంగా ఇరుక్కొని ఉన్నారా, లేనట్లయితే మీకు సంతాన సంబంధించిన సమస్యతో అనుభవిస్తున్నారా ఇబ్బందిని, లేకపోతే మీరు రుణరోగ శత్రువులతో అనుభవిస్తున్నారా, జాబ్ పరంగానా, బిజినెస్ పరంగానా, అసలు ఎందుకు ఆ ఇబ్బంది పడుతున్నారు, వాట్ ఈజ్ యువర్ పాస్ట్ లైఫ్, పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ ఏ రూపంలో మీకు అడ్డుపడుతుంది, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ గురువు వక్రగతి ఎటువంటిదంటే పాస్ట్ లైఫ్ కర్మల్ని కంట్రోల్ చేసేటువంటి వక్రగతి చెప్పాలంటే ఇది. అందుకని పర్టికులర్గా ఈ గురువు వక్రగతి ఏదైతే ఉందో దీంట్లో ఎవరైతే పుణ్యక్షేత్రాలకి పుణ్య నదులకి వెళ్తుంటారో ఇది తొందరగా క్లియర్ చేయడానికి ఈ ఫలితం ఇస్తుంది ఇక్కడ. బికాజ్ ఆఫ్ మీనరాశి అనేటువంటి జలతత్వ రాశి, పుణ్య నదులకు సంబంధించిన రాశిగా చెప్తూ ఉంటారు మీనరాశిని. దానిలోకి ఎగైన్ మరలా వెనక్కి వచ్చేటువంటి గురువు ఏంటంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసుకున్న దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఏదైతే ఉందో. అదే రకంగా మీ జన్మజాతకంలో అసలు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, ఏ మార్గంలో మీకు డబ్బులు వస్తాయి, ఎవరి ద్వారా మీకు బాగా కలిసి వస్తుంది, మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుందా, విదేశాల్లో ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేటి మార్గంగా మీకు లాభాలు వస్తాయి, పార్ట్నర్షిప్ చేస్తే మంచిదా, సింగిల్గా చేసుకుంటే మంచిదా, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయండి. అంటే మీరు వివాహం చాలామంది తెలియక ఏదో సమయంలో చేసేసుకుంటారు, అలా కాకుండా మీరు ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ నెలలో చేసుకుంటే, పర్టికులర్గా ఏ ఇయర్లో ఏ నెలల్లో 3-4 మంత్స్ ప్రతి వ్యక్తికి కూడా 4 నుంచి 3 నుంచి ఆల్మోస్ట్ 5 సార్లు వివాహ యోగం వస్తుంది, ఆ పరంగా ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. కాబట్టి మీరు మీ జన్మజాతకాన్ని ప్లస్ ఇప్పుడున్న గోచారాన్ని, మరి ఈ గోచారం ఎందుకు
అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మన గోచారం కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. మనం చూడండి, మనం ప్లానింగ్ చేసుకున్నాం కానీ బయట ఉన్న పరిస్థితులు, వాతావరణం, మనతో పాటు ఎవరైతే వస్తా అన్నారో వాళ్ళు లేట్ రావడము, ఇవన్నీ జరిగినప్పుడు టైమింగ్లో కానీ అనుకున్న సమయానికి అవ్వవు. ఎందుకు? వాళ్ళ మీద కూడా మనం ఆధారపడి ఉంటాం, పరిస్థితుల మీద మనం ఆధారపడి ఉంటాం. మనం ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఈ పరిస్థితుల్ని చెప్పేదే గోచారము. కాబట్టి ఈ గోచార ఫలితాలు కరెక్ట్గా రావాలన్నా, మీ జన్మజాతక ఫలితాల్లో ఏముందో తెలుసుకోవాలన్నా జ్యోతిషాస్త్రం ద్వారా ఖచ్చితంగా తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ యొక్క జీవితాన్ని ఉజ్వలంగా మార్చుకోవాలని, సక్సెస్ వైపు మీ యొక్క ప్రయాణం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.